ప్రస్తుతం రీరిలీజ్ మ్యాని అనేది కొనసాగుతుంది. సార్ సుబ్బారావు గారు, గతంలో మనం చూసాం ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ దానికి మళ్ళీ అభిమానులు అంత స్థాయిలో వెళ్ళి చూడడం కూడా చూసాం. కానీ ఎప్పుడైతే ఈ టీవీసీ శాటిలైట్ అనేవి వచ్చేసాయో అప్పుడు ఈ సెకండ్ రిలీజ్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతుందా సార్? ఈ రీరిలీజ్ మ్యానియా గురించి మీరు ఏం చెప్తారు సుబ్బారావు? యా, ఇప్పుడు రీరిలీజ్ మ్యానియా అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. ఒక విధంగా సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న థియేటర్స్కి రీరిలీజ్ అవుతున్న సినిమాలు అనేవి ఒక ఆక్సిజన్ లాగా మారినాయి. అంటే నిజానికి యాక్చువల్గా ఈ రీరిలీజ్లు అనేవి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలంలో ఉండేవి. వాళ్ళ సినిమాలు ఫస్ట్ రిలీజ్ తర్వాత మళ్ళా రీరిలీజ్లో రిలీజ్ అయ్యి సినిమాలు 100 రోజులు 200 డేస్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు ఏఎన్ఆర్ గారు దేవదాసు రీరిలీజ్ అయ్యి 250 రోజులు ఆడింది అది మార్నింగ్ షోస్తో. అలాగే ఎన్టీఆర్ గారిది బొబ్బిలిపులి సినిమా రీరిలీజ్లో 200 డేస్ ఆడింది. రైట్. యా, అలాగే ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ కన్యాశుల్కం, శ్రీకృష్ణ పాండవీయం, కన్యాశుల్కం, శ్రీకృష్ణ పాండవీయం, సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, 175 డేస్ ఆడినాయి. ఇక అలా ఇక ఆ టాప్ హీరోల సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి రీరిలీజ్లో. ఈవెన్ కృష్ణ గారిది అల్లు సీతారామరాజు 100 రోజులు ఆడింది. సో ఇంత మ్యానియా అనేది అప్పట్లో ఉండేది. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత అంటే మెల్లమెల్లగా నెంబర్ ఆఫ్ హీరోలు రావటం, సో దాంతో ఆ రీరిలీజ్లు అనేవి కొంత మేరకు తగ్గింది. అలాగే స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత రీరిలీజ్లు అనేవి కంప్లీట్గా తగ్గిపోయినాయి, అసలు కనుమరుగైపోయినాయి చెప్పాలా. అయితే 2020లో కరోనా అనేది వచ్చినప్పుడు ఏం చేశారు, చెన్నకేశవరెడ్డిని డిజిటలైజ్ చేసి రిలీజ్ చేశారు. అప్పుడు ఆ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. సో దాన్ని మళ్ళీ 2021లో మళ్ళీ రిలీజ్ చేశారు, అప్పుడు బాగా ఆడింది. ఇక ఆ తర్వాత మళ్ళీ 4Kలో మంచి క్వాలిటీతో రిలీజ్ చేస్తే మంచి సూపర్ హిట్ అయింది. అంటే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు తెచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ ట్రెండ్ మొదలైంది మళ్ళీ మెల్లమెల్లగా. అదే టైంలో మహేష్ బాబు పోకిరీ రిలీజ్ అవ్వటం, రీరిలీజ్ అవ్వటం, ఆ సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చి మంచి కలెక్షన్స్ రావడంతో ఇక వరుసపెట్టి అటు పవన్ కళ్యాణ్ జల్సా, అంటే అభిమాన పుట్టినరోజు రోజు కూడా మళ్ళీ అభిమానులు వెళ్ళడం. ఇప్పుడు సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆ అకేషన్ బేస్ చేసుకొని సినిమాలు రిలీజ్ చేయడం అనేది ఒకటి స్టార్ట్ అయింది. అలాగే హీరోలు, స్టార్ హీరోస్ బర్త్డేస్కి వాళ్ళ సూపర్ హిట్ సినిమాలని మళ్ళీ రిలీజ్ చేస్తే ఆదరణ ఉంటుందనే ఉద్దేశంతో అది పోకిరి సినిమా కానీ అలా రిలీజ్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి అవన్నీ రిలీజ్ చేశారు. సో వాటికి మంచి ఆదరణ దక్కింది. అది చూసి ఇక ఈ వేవ్ అనేది బాగా పుంజుకుంది. ఇది రైట్ సార్. ప్రస్తుతం శోభారాణి గారు మనకి అందుబాటులోకి వచ్చారు, సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ ప్రొడ్యూసర్. శోభారాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. శోభారాణి గారు, రైట్ సార్, అంటే కాల్ కట్ అయినట్టుంది. ఈ అయితే ఈ ట్రెండింగ్ని ఎలా చూడొచ్చండి సార్? ఇది ఇంకా ఇలానే కొనసాగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే డెఫినెట్గా కొనసాగుతుందండి ఈ ట్రెండ్ అనేది. చాలా బాగుంది ఇప్పుడు. ఇప్పుడు ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈవెన్ మొన్న మోసగాళ్ళకు మోసగాడు ఆ సినిమాని 4Kలో రిలీజ్ చేస్తే పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చినట్టు మాకు ప్రొడ్యూసర్ అయిన ఆశీష్ గిరా గారే చెప్పారు. ఈవెన్ అలాగే ఇప్పుడు వాళ్ళ సినిమానే దేవుడు చేసిన మనుషులు 50 ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ సంవత్సరం. ఓకే, ఆ సినిమాని డిజిటలైజ్ చేసి 4Kలో ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం ఎండింగ్లో దాన్ని రిలీజ్ చేస్తారని మనకి చెప్పడం జరిగింది. ఇక అలాగే ఎన్నో ఉన్నాయండి. రైట్, ప్రస్తుతం మనకి రమణ గారు సిద్ధంగా ఉన్నారు సార్ ఫోన్ లైన్లో. శోభారావు గారి సార్, రమణ గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, గుడ్, బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ రీరిలీజ్ చేశారు కదా లాస్ట్ వీక్? అవును సార్, అవును సార్, అవును సార్. సో అది దానికి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుంది? అంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత, అంటే ఈ రెస్పాన్స్ అనేది అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. యాక్చువల్లీ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే సార్ ఈ మూవీ మీద.
అంటే మంచిగా ఆడుతుంది అని ఒక కాన్ఫిడెంట్ అయితే కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ ద వే పబ్లిక్ హస్ షోన్ లవ్ టువర్డ్స్ దిస్ మూవీస్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ సార్ రీ రిలీజ్. ఓకే, అంటే యాక్చువల్గా ఈ సినిమాని ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కూడా మీరే రిలీజ్ చేశారు? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్, 2009 సార్. 2009లో రిలీజ్ చేసినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఆదరణ అయితే దక్కలేదు. సో ఓ విధంగా చెప్పాలంటే మీరు అప్పట్లో నష్టపోయారు కూడా. బాగా 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 సార్, బాగా నష్టపోయాం. సో ఆ సినిమాని ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయాలనిపించింది మీకు? అంటే అప్పట్లోనే నష్టపోయారు కదా, మళ్ళా ఎందుకు రిలీజ్ చేయాలనే కోరిక కలిగింది? బేసిక్ గా మా పేరెంట్స్ సార్ వాళ్ళకుండే ప్యాషన్ టువర్డ్ ద మూవీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. సో వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే పబ్లిక్ లవ్ చేస్తున్నారు సినిమాని, వాళ్ళు అప్పుడే లవ్ చేశారు సినిమాని. బట్ ఫేట్ ఏంటంటే అది తిప్పి కొట్టింది, అప్పుడు అంత సరిగా ఆడలేదు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత నేను రీ రిలీజెస్ గురించి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నాకు ఆరెంజ్ సినిమా వాస్ ద స్ఫూర్తి సార్. ఓకే, నేను చూసాను అంటే మ్యూజికల్ గా దిస్ మూవీ దీనికి సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది, రిలీజెస్ చేస్తే అట్లీస్ట్ ఒక 1-1 షో 2-2 షోస్ హౌస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను మమ్మీకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సరే నీ ఇష్టం మరి కుదిరితే చేసుకో అని చెప్పలే సార్, వాళ్ళంటే కొంచెం పెద్ద సినిమాలు చేస్తారు కాబట్టి ఇది చేసుకో నువ్వు నో ప్రాబ్లం అన్నారు. సో నాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక్కొక్క షో ఒక్కొక్క థియేటర్ ఇస్తారు, దీనికైనా ఫ్యాన్ బేస్ ఉంటుంది అని పెట్టుకున్నాను. కానీ చాలా మంది డిస్కరేజ్ చేశారు ఎక్సెప్ట్ మై పేరెంట్స్, చాలా మంది వద్దన్నారు. కాబట్టి నాకు స్ఫూర్తినిచ్చింది ఆరెంజ్ మూవీ. ఓకే, ఆరెంజ్ మూవీ మ్యూజికల్ గా హిట్ అయినప్పుడు ఈ మూవీ, అండ్ ఫస్ట్ మూవీ ఫస్ట్ మన సురసన్న కృష్ణ కి రామ్ చరణ్ వాస్ ద చీఫ్ గెస్ట్. ఓకే, ఆ రోజే పుట్టింది అనమాట ఆరెంజ్ మూవీ కూడా, ఈ సురసన్నం కృష్ణ ఆడియో రిలీజ్ రోజు. సో అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే థాట్ దిస్ మూవీ విల్ డూ వెల్ అని అలా క్యాలిక్యులేషన్ ఉండదు. అంటే సూర్య మార్కెట్ ఇప్పుడు పెరిగింది, తనకి మంచి గుర్తింపు వచ్చింది కదా, ఇప్పుడు చేస్తే డెఫినెట్ గా మనకి కొంత బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతోనే చేశారా? అంటే మార్కెట్ సూర్య మార్కెట్ గురించి నేను ఆలోచించలేదు సార్, ఎందుకంటే నేను ఆలోచించినంతా మ్యూజిక్, మ్యూజిక్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది హెవీగా. ఓకే, దాంతో యాడ్ అయింది ఏంటంటే సూర్య చార్మ్, సూర్య సార్ చార్మ్. ఇప్పుడు వేరే ఇప్పుడు సూర్య సార్ మనకు ఎప్పటి నుంచో ఇస్ అన్ అడాప్టెడ్ హీరో అంటారు మన తెలుగు దానికి. సో మళ్ళీ ఆ సాంగ్స్ నేను ఎక్కడ పోయాను, ఇప్పుడు మామూలుగా మనం లైవ్ మ్యూజిక్ కి వెళ్తే ఈ సాంగ్స్ పాడినప్పుడు దే హ్యావ్ సమ్ డిఫరెంట్ అంటే క్రేజ్ ఇన్ ద లైవ్ బ్యాండ్స్ ఆల్సో. సో అప్పుడు చూసేవాడిని, అరే ఇది సినిమా మనదే కాబట్టి వై కెన్ బి గో ఫర్ రీ రిలీజ్ అని చెప్పి ఒక ఇది ఉండే సార్. సో అంతా పార్ట్స్ అండ్ పార్సల్ లాగా, అంటే ఒక 50% మ్యూజిక్, ఒక 30% సూర్య గారు, ఒక 20% మా పేరెంట్స్ వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం. సో ఇలా కుదిరింది సార్. రిలీజ్ ముందు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటం, నెంబర్ ఆఫ్ భారీ స్థాయిలో రిలీజ్ అవ్వటం, దానికి అన్ని చోట్ల హౌస్ఫుల్స్ రావటం ఎలా అనిపించింది? దిస్ ఇస్ సంథింగ్ అంటే 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 ఓవర్ ద మూన్ టైప్ కైండ్ ఆఫ్ థింగ్ సార్. నేను అనుకుంది ఏంటంటే ఓకే 11 o'clock షో సంధ్య ఒక షో పడితే చాలు నాకు, స్టూడెంట్స్ అందరూ కాలేజ్ కి అలా బంక్ కొట్టి అంటే నేను పుట్టి పెరిగింది ఆ టెసి క్రాస్ రోడ్ సార్, నేను పుట్టి పెరిగింది. నేను అంటే నా ప్రేమదేశం మూవీస్ కానీ, ప్రేమదేశం కానివ్వండి, ప్రేమికుడు కానివ్వండి, నేను ఆ మూవీస్ పెరిగాను నేను. సో నాకు నాకు ఐడియా ఉంది ఆర్టీసీ క్లాసెస్ లో ఏ మూవీస్ మనకు ఆడతాయి మ్యూజికల్ గా, హౌ స్టూడెంట్స్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ అని. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వెన్ బి అంటే మాకు నేను 8 o'clock షో అనుకున్నప్పుడు అనుకున్నాను ఓకే ఒక 3-4 సీట్స్ ఫుల్ అవుతుంది అని. బుకింగ్ ఓపెన్ చేసిన 2 hours కి 3 days కి సోల్డ్ అవుట్ అయిపోయింది. మాకు అర్థం కాలేదు అదేంటి అని అనుకుంటే ఇట్స్ టోటలీ సోల్డ్ అవుట్. సో మేము ఇమ్మీడియట్ గా ఇంక్రీజ్ చేశారు నెక్స్ట్ షోకి. సో ఒక్క రోజే ఆల్ థియేటర్స్ మార్నింగ్ 8 o'clock షో 11 o'clock షో పడింది సార్, ఆల్ హౌస్ఫుల్. సూపర్, సింపుల్ క్యాలిక్యులేషన్ అంతే సార్. సో అంటే మీకు ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు కలిగిన నష్టాన్ని ఇప్పుడు సెకండ్ రీ రిలీజ్ లో దాన్ని భర్తీ చేసింది అనుకోవచ్చా?
అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమైపోతుందంటే సార్, అంటే మనీ అనేది కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది సార్. అంటే సక్సెస్ అనేది ఫస్ట్ టైం నుంచి ఇప్పటి వరకు అగని ఆ హార్ట్ లో ఉండిపోయింది. అంటే ఒక ఇంత మంచి సాంగ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో క్యారెక్టరైజేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇది. ఒక 11-13 షేడ్స్ ఒక హీరో ఒక సినిమాలో చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎందుకు ఆదరించలేదు అని అప్పుడు అప్పట్లో మై మదర్ వాజ్ వెరీ అప్సెట్. చాలా బాధపడ్డారు ఆవిడ. అంటే అప్పట్లో ఇప్పుడు ఇప్పటికి 10 times ఎక్కువ ప్రమోషన్, ఎక్కువ ఇది. అప్పట్లోనే మేము లైవ్ బ్యాండ్ 2009 లోనే హరి జయరాజ్ గారిని పిలిపించి ప్రసాద్ ల్యాబ్ లో చేయించినంత ప్యాషన్ వాళ్ళది, మా పేరెంట్స్ది. అంత స్క్రీన్ లో చూడాలి, బిగ్ స్క్రీన్ లో. దట్ వాజ్ ద ఫస్ట్ ఆడియో ఇన్ ప్రసాద్ బిగ్ స్క్రీన్. ఓకే. సో ఆ ప్యాషన్ అనేది మనీ, ఇప్పుడు మనీ గురించి సక్సెస్ వేరే ఎంజాయింగ్. యా, మీరు అన్నట్టు సక్సెస్ అనేది మంచి బూస్ట్ ఇస్తుంది. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మీకు కొంచెం ఆ సక్సెస్ అనేది దొక్కలేదు. ఈ సినిమాతో, అంటే ఒక రీరిలీజ్ సినిమాతో సక్సెస్ దక్కింది. ఇక మీదట అయినా వరుసన వచ్చే మీ వచ్చే సినిమాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏ బ్యాట్స్మెన్ కన్నా ఫస్ట్ బాల్ కొట్టి ఒక 6-4 కొట్టారు అనుకోండి, నెక్స్ట్ వాడి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మాకు కూడా ఏమైపోయానంటే అసలు ఎవరు ఎంకరేజ్ చేయని సినిమా, ఎవరు అసలు ఆడదు, ఒక్కొక్క షో ఇస్తే ఎక్కువ అని చెప్పి చాలా అన్న వాళ్ళు చాలా మంది, అంటే 99% అందరు అనేటోళ్ళు, ఎక్సెప్ట్ మై పేరెంట్, నోబడి బిలీవ్డ్ మీ. ఆ టైంలో మా మదర్, మా ఫాదర్ దేవర్ బిహైండ్ మీ, ఓకే యూ డూ ఇట్, ఫేట్ అనేది చూద్దాం. అప్పుడు కాలేదు, ఇప్పుడు అవుతుందో లేదో కూడా వాళ్ళకి అసలు ఎవరికి ఐడియా లేదు. సో అలా గట్టు ఫీలింగ్, అంటే ఇది ఆడుతుంది, అంటే నా సినిమా నమ్మినోడు మోసపోడు అనుకుంటారు కదా సార్ సామెత. అది సినిమాతో ప్రూవ్ చేసింది సార్. ఓకే, థ్యాంక్ యూ రమణ. ఈ సినిమానే కాదు, ఇక మీద వచ్చే మీ సినిమాలన్నీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఆర్టిస్ట్ గా నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీ బ్లెసింగ్ సార్, ఐ యామ్ లైక్ యువర్ సన్ ఆల్వేస్. ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, సూపర్ గారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణకి సంబంధించి ఫస్ట్ రన్ కంటే కూడా సెకండ్ రన్ కూడా బెటర్ అని చెప్తున్నారు సార్, అది కరెక్టే అండి? 100% అండి. ఇప్పుడు యాక్చువల్గా మా ఫస్ట్ రన్లో వాళ్ళు మనకు అందిన సమాచారం ప్రకారం భారీగా నష్టపోయారు వాళ్ళు. అంటే టోటల్ ఓన్ రిలీజ్ చేసుకున్నారు వాళ్ళు, నష్టపోయారు. అయితే ఇప్పుడు దాన్ని మించిన సక్సెస్ అనేది ఇప్పుడు వచ్చిందనమాట సూర్య సన్ ఆఫ్ కృష్ణ రీరిలీజ్లో. సో అందుకే అతను బాగా ఖుషి, అది ఆనందం అనేది అతని మాటల్లో కూడా మనకు కనపడుతూ ఉంది. అంత పెద్ద రేంజ్ సక్సెస్ అనేది అతనికి దక్కింది.